నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో లో వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటే స్టూడియోలోనే ఉన్నారు వారితో మాట్లాడదాము ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నడుం నొప్పి వెన్ను నొప్పి ఈ మొత్తం సమస్యలతో బాధపడుతూ ఉన్నారు సో ఈ సమస్యలకి కారణాలు ఏంటి అసలు ఈ వెన్ను నొప్పి నడుము నొప్పి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఎలా డయాగ్నోస్ చేయాలి వచ్చిన తర్వాత ఆయుర్వేదంకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ సో డాక్టర్ ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు ఏజ్తో సంబంధం లేదు చిన్న పిల్లలు కూడా ఈ మధ్య నడుము నొప్పి వెన్ను నొప్పి అంటున్నారు అసలు ఎందుకు వస్తుంది సార్ వెన్ను నొప్పి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఒకటే అండి క్రిటీస్ ఒక చిన్న కొటేషన్ చెప్తారు ఇట్స్ నాట్ జస్ట్ లివింగ్ బట్ లివింగ్ రైట్లీ దట్ మ్యాటర్స్ అని అంటారు అంటే జస్ట్ జీవించడం కాదు కరెక్ట్గా జీవించడం చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటాం సో నార్మల్గా ఏంటంటే జీవితము జీవనము జీవన విధానము అని అంటే మళ్ళీ అందరికీ ఆయుర్వేదం గుర్తు రావాల్సిందే అట్ ద సేమ్ టైం జీవన విధానం అంటే ఏంటి లైఫ్ స్టైల్ లైఫ్ స్టై యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అనే పాయింట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారము లేదా మిగతా మెడికల్ కండిషన్స్ ప్రకారము ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి సో రెండు వర్డ్స్ ఒకటి లైఫ్ స్టైల్ ఒకటి డిజార్డర్ ఈ రెండు అర్థం చేసుకుంటే మనకు చాలా మట్టుకు ఆన్సర్స్ వచ్చేస్తాయి లైఫ్ స్టైల్ అంటే ద వే యూ సిట్ ద వే యూ స్టాండ్ ద వే యూ స్లీప్ అంటే నిలబడడం నిల ఎలా నిలబడాలి తెలియడము కూర్చోవడము పరిగెత్తడము లేదా ప్రయాణం చేయడము బరువులు ఎత్తడము వీటిలో కరెక్ట్గా చేయడాన్ని లైఫ్ స్టైల్ అంటారు అవి కరెక్ట్గా చేయకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి సో అంటే మన జీవన విధానం సరిగా లేకపోతే డిజార్డర్స్ వస్తాయి ఇక్కడ ఒక పాయింట్ డిసీజ్కి డిజార్డర్కి చాలా తేడా ఉంటుంది డిసీజెస్ కెన్ బి క్యూర్డ్ డిజార్డర్స్ ఆర్ టు బి మెయింటైన్డ్ ఎవరు మెయింటైన్ చేయాలి అయితే మందులు వేసుకొని పెయిన్ కిల్లర్ వేసుకొని డాక్టర్లు డాక్టర్లతో మెయింటైన్ చేయించుకోవాలి లేదా మనంతల మనము ఈ నొప్పిని మూల కారణాన్ని తెలుసుకొని ఆ మూల కారణాన్ని తీసివేసి మళ్ళీ రాకుండా చేసేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా పాటించాలి ఆయుర్వేదం యొక్క ప్రయోజనం రెండు రకాలుగా ఉంటుందండి స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అని ఫస్ట్ పాయింట్ ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉన్నవాడి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచడం కోసమే ప్రయత్నం చేస్తారు అంటే హెల్త్ ఫోర్టిఫై చేయడానికే ప్రయత్నం చేస్తారు అంటే రోగికి ట్రీట్మెంట్ సెకండరీ ఫస్ట్ మాత్రం హెల్దీ పర్సన్స్కి ట్రీట్ చేయడమే దాని తర్వాతనే రోగికి ట్రీట్మెంట్ సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడో వెన్ను నొప్పి వచ్చేసి మా దగ్గరికి మూడు నాలుగు సెట్స్ ఆఫ్ ఎంఆర్ఐ పట్టుకొని వచ్చి సర్జరీని ఎలా అవాయిడ్ చేయాలి డాక్టరు లేదా ఇప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరుకుతుందా అని బాధపడే కన్నా ముందు నుంచే మనము చేసే వృత్తి విద్యా వ్యాపారాలను బట్టి నడుము మీద ప్రెషర్ పడుతుందా మెడ మీద ప్రెషర్ పడుతుందా ఎక్కడ ప్రెషర్ పడుతుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రివెంటివ్ మెజర్స్ ముందు నుంచే తీసుకుంటే కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానం ప్రయాణం చేసే విధానం మార్చుకోగలిగితే ఆటోమేటికలీ ప్రాబ్లమ్స్ ఉండవు తెలుసుకుంటే రూట్స్ నుంచి ఈ వ్యాధి అనేది ఉండడం అనుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నారు డాక్టర్ అంటే కూర్చునే విధానం నుంచి ఆ పోస్టర్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి కానీ ఆ పోస్టర్స్ కరెక్ట్గా ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే నడవాలి అని ఎవరు చెప్పిస్తారు మాకు ఒకటండి పోస్టర్ అంటే పొనీరి అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిన ఒక టర్మ్ అంటే న్యూట్రల్ పొజిషన్లో ఉండడాన్ని ఏ పొజిషన్లోనైతే మీకు సౌలభ్యంగా ఉంటుందో ఏ పొజిషన్లోనైతే మీకు సుఖవంతంగా ఉంటుందో ఏ పొజిషన్లోనైతే మీకు నొప్పి లాంటి కండిషన్స్ అన్నీ కనబడవో ఆ పొజిషను మీకు న్యూట్రల్ పొజిషన్ ఒక ఆయన చెప్తారు స్ట్రైట్గా కూర్చోమని స్ట్రైట్గానే కూర్చుంటే మీకు ఆటోమేటికలీ ప్రెషర్ పడుతూనే ఉంటుంది అది అందరి వల్ల సాధ్యం కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయుర్వేదంలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ప్రకృతిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం అంటే శరీర ధర్మాన్ని మనం ఫస్ట్ అనలైస్ అనలిసిస్ చేయాల్సి వస్తుంది బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవాలి మళ్ళీ కొంచెం డీవియేట్ అయ్యి చెప్పినట్లయితే ఏడు ప్రకృతులు ఉంటాయి ఆయుర్వేదంలో వాత పిత్త కఫ అని పిత్త కఫ కఫ వాతం అని ఇలా సెవెన్ టైప్స్ ఆఫ్ ప్రకృతిస్ ఉంటాయి ఆ ప్రకృతిని అనుసారంగా ఆయన నిలబడడం కూర్చోవడం పడుకోవడం ఇవన్నీ చేయాలి సో బేసికల్గా ఆరోగ్యంగా ఉన్నా కానీ ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ శరీరం మీ శరీర ధర్మం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఏ ఫుడ్ తింటే బాగుంటుంది ఏ కార్యాలు చేస్తే బాగుంటుంది ఎలా లైఫ్ స్టైల్ జీవిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఓకే ఒక కాలేజ్ డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు నమస్తే అండి సార్ నమస్కారం అండి సార్ నమస్తే ఇస్ కొంచెం గట్టిగా మాట్లాడాలి మాట్లాడండి నమస్తే అండి చెప్పండి సమస్య ఏంటో చెప్పండి బాగానే ఓకే అండి ఇది అప్పుడే ఎందుకు వచ్చాయి ఏం చేస్తూ ఉంటారు లేబర్ మరి మరి పని అంటే బరువులు ఎక్కువగా మోసి లేదా ఎక్కువగా మీ శరీరాన్ని మీ జాయింట్లని ఎక్కువగా యూస్ చేసి మరి మోకాళ్ళ నొప్పి రాకూడదు అంటే కష్టం కదండి మీరు చేసే పనినన్నా తగ్గించాలి లేదా మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అన్నా పెంచుకోవాలి అది పెంచుకుంటూ మీకు లోపల ఎంత తేడా ఉందో తెలుసుకోగలగాలి అది లోపల ఒకవేళ చేంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి స్టేజ్ స్టేజ్ వారీగా రెండో స్టేజ్ దాటుకొని మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ ఉంది అని అంటే చికిత్సలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి స్క్రోల్ లైన్ నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ మీరు ఎక్కడ అవైలబుల్ ఉన్నారో చూసుకోండి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి ఒకసారి రండి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చూసి మీకు మందులతోనే అయిపోతుందా ట్రీట్మెంట్స్ చేయాలా అనేది డిసైడ్ చేసి చెప్తారండి ఎస్ అండ్ డాక్టర్ ఇప్పుడు మన కాలర్ మాట్లాడినట్టే అంటే ఆక్యుపేషనల్కి సంబంధించి వాళ్ళ వృత్తికి సంబంధించిన ఈ వ్యాధులనే వస్తున్నాయి ఈ నొప్పులనే వస్తూ ఉన్నాయి ఆక్యుపేషన్ని వాళ్ళు అవాయిడ్ చేయలేరు బిక బికాజ్ వాళ్ళ జీవనోపాధి అది ఇప్పుడు మీరు ఎక్సర్సైజులు చేయమంటున్నారు అంటే ఏది చేసినా సరే అరుగుదలే కదా ఉండేది అని చెప్పి ఒక మిత్ ఉంది ఎక్సర్సైజ్ చేసినా అరిగిపోతాయి కదా అని ఓకే రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టితై ఇక్కడ ఒక చిన్న వర్డ్ గురించి చెప్పాలి వ్యాయామాతి విచేష్టితై అంటే ఎక్కువగా లేదా ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అప్పుడు ఓవర్ యూసేజ్ ఆఫ్ జాయింట్స్ తోటి ఏదైనా చే చేసినప్పుడు అప్పుడు మీకు అక్కడ వాతం పెరుగుతుంది ఆ వాతం పెరిగినప్పుడు నలభై రెండు రకాల లక్షణాలు కనబడతాయి నొప్పి రావచ్చు తిమ్మిర్లు రావచ్చు పూట్లు రావచ్చు మంటలు రావచ్చు నమ్నెస్ రావచ్చు లేదా చెయ్యంతా వీక్ అయిపోవచ్చు ఇవన్నీ కూడా లక్షణాలు రావచ్చు అలానే ఎనభై రకాల వాత వ్యాధులు కూడా రావచ్చు సంధివాతం అంటే మోకాలు నొప్పి గ్రీవవాతం అంటే మెడ నొప్పి కటివాతం అంటే నడువు నొప్పి ఇంకా సివియర్ కాంప్లికేషన్ అంటే పక్షవాతం కూడా వాతరోగమే ఇలా ఎనభై రకాల వ్యాధులు నలభై రెండు రకాల లక్షణాలు ఏవైనా కలగవచ్చు ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి రూక్ష శీతాల్ప లఘ్వ అంటే రూక్షమైనటువంటి ఆహార సేవన అంటే డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి ఎక్కువగా సేవించినప్పుడు చల్లటి వస్తువులు ఎక్కువగా తిన్నప్పుడు లేదా చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు లేదా ఓవర్గా ఎగ్జ ఎగ్జర్ట్ అయినప్పుడు ఎక్కువగా నడిచినప్పుడు అత్యధ్వా అంటారు ఎక్కువగా నడిచినప్పుడు ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే అందరం వాచ్లు పెట్టుకొని పదివేల స్టెప్పులు నడవడం అందరికీ సూట్ కాదండి అది శరీర ధర్మాన్ని బట్టి నడక నడక సాగించాలి సన్నగా ఉండేవాడు పదివేల అడుగులు నడిచాడంటే ఒక ఆయన ఆయన రోజుకి పదివేలు నడిస్తే ఆయన ఆయుషు క్షీణం జరుగుతుంది ఇంకా వాతం పెరుగుతుంది అదే ఉన్నవాడు నడవాలంటే పదివేల అడుగులు నడవనే నడవలేడు సో అకార్డింగ్ టు బాడీ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు సీజన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఎస్ వి హెవ్ కాలేజ్ డాక్టర్ మధు గారు నమస్తే అండి మధు గారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ చెప్పండి అయితే సార్ నేను యాక్చువల్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వర్క్లో పని చేస్తుంటే షెడ్డు పైనుంచి పడ్డా ఎంత పైనుంచి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఫీట్స్ ఉంటుంది సార్ అది అయితే నాకు నడము కొంచెం ఎక్స్రే తీశారు కానీ క్రాక్ వచ్చిందన్నారు ఓకే బట్ మా వాళ్ళందరూ అంటే మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా అది నయం కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అది ఇబ్బంది క్రాక్ వస్తే తిరిగితేనే అతుక్కుంటది ఎప్పుడు కూడా ఓకే అని చెప్పి చాలా రకాలుగా అన్నారు సార్ అంటే నాకు కొంచెం డౌట్ ఉంది దాని గురించి ఎంఆర్ఐ ఏం చేయలేదా చేశారు సార్ ఏమని చెప్పారు సో డాక్టర్ ఆపరేషన్ ఏం అవసరం లేదు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు సార్ దీంట్లో ఒక రెండు ఉంటాయండి కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి అక్కడ పైనుంచి పడ్డప్పుడు రెండు రెండు కండిషన్స్ ఏర్పడతాయి ఒకటి వెజ్ ఫ్రాక్చర్ అంటారు ఇంకోటి వెజ్ కంప్రెషన్ అంటారు వెన్నుముక ఇలా ఉన్నది స్క్వీజ్ అయిపోయి దగ్గరికి మొత్తం ఒత్తుకుపోయి అది పగిలిపోవడాన్ని వెజ్ కంప్రెషన్ అంటారు వెజ్ ఫ్రాక్చర్ అంటారు వెజ్ ఫ్రాక్చర్ కనుక జరిగితే ఇక్కడి నుంచి కిందికి మీకు పక్షవాతం ఎప్పుడో వచ్చేసేది అది రాలేదు కాబట్టి వెజ్ కంప్రెషన్ అయి ఉంటుంది అంటే ఇది దగ్గరికి వచ్చింది నరం మీద ఒత్తిడి పడుతుంది ఆ నరం ఎక్కడ దాకనైతే మీకు వెళ్తుందో అక్కడ దాకా తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు లేదా లక్షణాలు సయాటికా లక్షణాలు అన్నీ కూడా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఏదేమైనా ఇప్పుడు మీకు వచ్చింది చాలా చిన్నదేమి కాదు ఈరోజు మీకు లక్షణం లేదన్నా కానీ రేపు పొద్దున మళ్ళీ ఇంక ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉందండి ఎందుకంటే అంత హైట్ నుంచి పడ్డప్పుడు బాడీ మనకి ప్రొటెక్ట్ చేయడానికి లోపల డిస్కులు ఉంటాయి కానీ అది డిస్క్ కండిషన్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి ఎంఆర్ఐ తీసుకొస్తే మీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే చూసి మాట్లాడడానికి వీలవుతుంది ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి కి కాల్ చేయండి ఒకసారి రండి డెఫినెట్గా డీటెయిల్డ్గా మీ కేసుని డిస్కస్ చేసి ఏం చేయగలమో చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే సార్ నమస్కారం అండి ట్రిప్ అయి పడ్డాను సార్ పడితే వన్ సైడ్ నొప్పి వస్తుంది మామూలుగా ఎంఆర్ స్కానింగ్ హాస్పిటల్ పోయి చూపిస్తే కండరాలు పట్టేస్తాయి అని అన్నారు ఓకే ఆ సరే అని చెప్పి వాళ్ళు ఎత్తే అని చెప్పి ఇంకొక హాస్పిటల్ కూడా వెళ్ళి చూపిస్తే సేమ్ అదే చెప్తున్నారు కానీ నొప్పి అయితే పెయిన్ అయితే తగ్గట్లేదు ఓకే ఎంఆర్ఐ లో కండరాల నొప్పి అని చెప్పారా డిస్క్ లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పారా లేదు సార్ కండరాలు పట్టేస్తాయి అని చెప్పారు సార్ ఎముకలు ఎక్స్రే చేశారా ఎంఆర్ఐ చేశారా ఎక్స్రే సార్ ఎక్స్రే చేశారు అది ఓకే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాసు డిస్క్ డిస్క్ ప్రాబ్లమ్లలో నాలుగు స్టేజీలు ఉంటాయండి లక్షణాలు చెప్తాను స్టేజీలు కూడా చెప్తాను నెంబర్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డిస్క్ బల్జ్ అని ఉంటుంది మనకు వెన్నుముకలు ఉంటాయి రెండు వెన్నుముకల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది అది ఏంటంటే లాగా ఉంటుంది అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎగిరినా దుంకినా మనల్ని గుద్దుకోకుండా రెండు వెన్నుముకలు గుద్దుకోకుండా పనిచేస్తుంది అలాంటిది పగిలినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది ఆ గుజ్జు బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లో డిస్క్ బల్జ్ అంటాం ఆ స్టేజ్లో ఓన్లీ నడుము నొప్పి వస్తుంది రెండో స్టేజ్లో డిస్క్ ప్రొట్రూజన్ అంటాం ఇంకా కొంచెం బయటికి ఎక్కువ రావడం అదేమవుతుంది మీకు నడుములో నొప్పి వస్తుంది అట్ ద సేమ్ టైం తొడదాకా కూడా నొప్పి పాకుతూ ఉంటుంది మూడో స్టేజ్లో డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటాం ఆ స్టేజ్లో ఏంటంటే నడుము నొప్పి తొడదాకా నొప్పి కాలంతా పాకేటువంటి సాయాటిక లక్షణం కూడా కనబడుతుంది ఈ స్టేజ్లో మీరు నొప్పిగోలు వేసుకున్నా తగ్గదు నాలుగో స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా దగ్గినా తుమ్మినా ఏ స్టేజ్లో ఉన్నా కరెంట్ షాకులు కొట్టినట్టుగా కూడా అవుతుంది దీన్ని సీక్వెస్ట్రాల్ డిస్క్ అంటారు సో మీరున్నది ఏ స్టేజు అనేది ఫస్ట్ డిసైడ్ చేసి మీ శరీర ధర్మం ఏంటి అనేది డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా మందులతో తగ్గుతుందా లేకుంటే మేము చేసే స్పెషాలిటీ మేరు చికిత్స మర్మ చికిత్స అంటాం అవి చేయాలా అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికీ మేము ఆరు లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము రెండున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం స్క్రోల్ అయిన స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఒకసారి వస్తే మీరు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి ఎస్ డాక్టర్ ఇప్పుడు మీరు స్టేజెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఆల్ ఆఫ్ సడన్ కొంతమంది చెప్తూ ఉంటారు నాకు విపరీతమైన పెయిన్ వస్తుంది సూదులతో గుచ్చినట్టుంది అని చెప్పి బట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ఆ పెయిన్ ఫీల్ అయి ఉండరా ఎందుకు అట్లా లాస్ట్ స్టేజ్లోకి వచ్చేస్తున్నారు చాలా క్యూట్ క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా దీనికి ఒక మంచి ఆన్సర్ ఇస్తాను చిన్నప్పుడు ఎప్పుడో మనము చెట్టు మీద నుంచి పడ్డా లేదా గోడ గోడమించి దూకినా లేదా సైకిల్ మీద నుంచి పడ్డా ఆ స్టేజ్లో ఏంటంటే మనం నార్మల్గా మన లైఫ్ స్పాన్ని ట్వంటీ 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 ఇయర్స్గా డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ని కఫకాలం అంటాం ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ని పిత్తకాలం అంటాం ఫార్టీ టు సిక్స్టీ ఆర్ టిల్ డెత్ని వాతకాలం అంటాం సో ఐ నాట్ గో డీపర్ ఇన్ ఇట్ కానీ కఫకాలంలో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది పిత్తకాలంలో అసిడిటీ లాంటి కండిషన్స్ అన్నీ కూడా కనబడతాయి వాతకాలంలో మొత్తం డీజనరేషన్ అంతా కూడా ఉంటుంది అంటే భూమికలు అరిగిపోవడం శరీరం పూర్తిగా క్షీణ దశని పొందడం అనేది ఫార్టీ టు సిక్స్టీ ఆర్ టిల్ డెత్ జరుగుతుంది చిన్నప్పుడు ఎప్పుడో పడ్డాము టెన్త్ టెన్త్ క్లాసుల్లో లేకుంటే నైన్త్ క్లాసులోనో పడ్డాము ఆ స్టేజ్లో మన స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మన స్పైన్కి ఏమి కాదు ఏమైనా అయినా మనకు కనబడదు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ట్వంటీస్ టు ఫార్టీస్ మధ్యలో ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు డెలివరీ కోసం అనస్తీషియా తీసుకోవడము లేదా సి సెక్షన్ కోసము లంబార్ అనేస్తిషియా ఇవన్నీ కూడా తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సిరింజ్ లోపలికి పెట్టేసి దాంట్లో ఉన్నది మొత్తం అన్లోడ్ చేసేసి సిరింజ్ని బయటకు తీసి నీడుని బయటకు తీసేటప్పుడు ఆ నీడులతో పాటుగా గుజ్జు బయటకు వచ్చేస్తుంది సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లం అప్పుడే ఏర్పడుతుంది చిన్నప్పుడు ఎప్పుడో పడ్డది అక్కడ వీక్ పాయింట్ బేసికలీ హ్యూమన్ స్ట్రక్చరే మనము మూడు వీక్ పాయింట్లతో పుడతాం పుట్టినప్పుడు అది కాస్త రెండు వీక్ పాయింట్ల లాగా ఉండిపోతుంది ఎందుకు అని అంటే నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ళ అప్రైట్ పొజిషన్కి వచ్చాం కాబట్టి ఒకటి మెడలో ఒకటి నడుములో వీక్ పాయింట్స్ ఉంటాయి సి ఫైవ్ సి సిక్స్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ఉంటాయి ఆల్రెడీ మనం పుట్టడమే వీక్ పాయింట్తో పుట్టాము రెండు కింద పడడం దెబ్బ తగలడం కొట్లాడడం ఇవన్నీ జరిగాయి మూడు ఆపరేషన్ లాంటి కండిషన్స్ జరిగాయి నాలుగు ట్వంటీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూపు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా ట్రావెలింగ్ చేయడము లేదా ఎక్సర్సైజ్ ప్యాటర్న్లు అన్నీ మానేయడము ఇష్టం వచ్చింది తినడము ఇవన్నీ చేస్తూ ఉంటాం దాని మీదకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుండు అది మీకు డిజనరేషన్ జరుగుతూనే ఉంటుంది ఒకనొక స్టేజ్ చిన్న స్లిప్ బాత్రూంలో జరిగిన అది మేజర్ లాగా ఎప్పటి నుంచో జరుగుతున్న క్రమం కాబట్టి మేజర్ లాగా బయటపడిపోతుంది కరెక్ట్ సో ఇది క్రమాన్ని ఎవరు గుర్తుపట్టలేరు మేము అందుకే రాగానే అడుగుతాం ఎప్పుడైనా పడ్డారు అస్సలు పడలేదు డాక్టర్ అని చెప్తారు కానీ ఇదంతా స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ పెయిన్ని క్లాసిఫై చేసేటప్పుడు క్రానిక్ బ్యాక్ పెయిన్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చింది కింద పడితే లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు లాగా ఏదైనా జరిగితే అప్పుడు వచ్చినట్టు వచ్చేదాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం నిజానికి అక్యూట్ బ్యాక్ పెయిన్ దాని అంతా లేదా తగ్గిపోతుంది క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే నాలుగు వారాల కన్నా ఎక్కువగా ఉంది ఆరు వారాల కన్నా ఎక్కువగా ఉంది అండ్ ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం ఆరు నెలలు దాటి సంవత్సరాల పర్యంతం ఉంది అనుకోండి దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది సింపుల్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని అంటే మంచానికి కట్టిపడేసేటువంటి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది ఓకే మోలాక్ అండ్ వి హావ్ అ కాలర్ డాక్టర్ నరసింహారావు గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి సార్ నమస్కారం అండి యూట్యూబ్ లో పెట్టి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి హలో హలో సార్ చెప్పండి సార్ చెప్పండి అడగండి మా నుంచి నడవలేని పరిస్థితిలో ఉంది సార్ మొట్టమొదట అది నడుస్తా ఉంటే కాలు కిందగిలి పడిపోయేది సార్ ఓకే హాస్పిటల్లో చూపించాం సార్ కొన్ని సార్లు స్వైన్ డాక్టర్ కి చూపించాం సార్ హైదరాబాదు గురవారెడ్డి హాస్పిటల్లో అక్కడ అక్కడ చూపించాం సార్ గుంటూరు నరేష్ బాబు మల్లికాయ్యం సార్ ఓకే ఏమన్నారండి వీళ్ళందరూ వాళ్ళంతా ఆపరేషన్ చేయాలన్నారు సార్ ఎన్నుముఖ ఆపరేషన్ అయితే చేసాం సార్ అయిపోయింది చేసి అయిపోయింది సార్ ఐదు సంవత్సరాల కింద అయిపోయింది సార్ ఓకే చేసిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొంచెం బాగా నడిచింది సార్ ఓకే తర్వాత నడక పూర్తిగా డౌన్ అయిపోయి అసలు నడవలేని పరిస్థితిలో ఉంది సార్ మరి ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు మళ్ళా రెండోసారి ఆపరేషన్ చేయాలన్నారు సార్ ఓకే రెండోసారి చేయాలనేది భయపడ్డాం సార్ మేము ఒకటే అండి అంటే మీకే ఇలా అని కాదండి నార్మల్గా కూడా స్పైనల్ సర్జరీస్ అనేవి అందరూ చేయించుకునేవి కాదు నార్మల్గా నేను చెప్పే పాయింట్ కాదు ఇది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు అంటే వంద మందిలో ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరం మిగతా తొంభై ఐదు మందికి సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా బాగుపడి బాగుపడిపోతూ ఉంటారు సెకండ్ పాయింట్ ఏంటంటే సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసిన పాయింట్ ఒక సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే తెలియకుండా మూత్రం జారిపోవడము తెలియకుండా మో మోషన్ జారిపోవడము లేదా మూత్రం ఆగిపోవడము మోషన్ ఆగిపోవడము లేదా ఫీవరు చిల్స్ ఇట్లాంటి కండిషన్స్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్ ఉండడము లేదా క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండడము ఇలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి ఇప్పుడు ఈ వంద మందిలో నార్మల్గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఐదుగురికి మా మాత్రం వదిలేయబడుతున్నారు మిగతా తొంభై ఐదు మంది సర్జరీకి గురవుతున్నారు అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ సర్జరీ అనేది రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది ఏది లేదండి ప్రతి దాంట్లో సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇన్ఫ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనస్థీషియా కాంప్లికేషన్స్ రావచ్చు బ్లీడింగ్ డిజార్డర్స్ రావచ్చు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అందుకే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి ఇక్కడ మరొక పాయింట్ చెప్తాను నార్మల్గా సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పు ఉంటుందో దానికన్నా తీవ్రమయ్యి ఇంకా రెట్టింపు అయ్యేటువంటి కండిషన్ కూడా ఉంది దీన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం ఎఫ్బిఎస్ఎస్ అంటాం నార్మల్గా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల సర్జరీలు వెన్ను మీద ప్రతి ఇయర్ ఇండియాలో జరుగుతాయండి దీంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు కూడా అదేలాంటి కండిషను ఎందుకంటే సర్జరీ తర్వాత కొంచెం లేచి కొంచెం కరెక్ట్గా అయిపోయి దాని తర్వాత ఏమవుతుంది ఫస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ సర్జరీ ఏంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో సర్జరీ చేస్తే పైన ఉన్న డిస్క్ అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్లో ఎల్ ఫైవ్ ఎస్ వన్లో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది సేమ్ ఇంతకుముందు ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు మళ్ళీ కనబడవచ్చు కాబట్టి సర్జరీకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వర్ధనాయుర్వేద మిమ్మల్ని డెఫినెట్గా హెల్ప్ చేయగలదు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మా దగ్గరికి డెఫినెట్గా రావచ్చు బెస్ట్ ఒపీనియన్ మాత్రం ఇస్తాము నిజంగా మీకు సర్జికల్ కేసా లేదా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయవచ్చా ఒకవేళ చేస్తే మీరు చికిత్స మర్మ చికిత్సల ద్వారా చేయాలా మందుల ద్వారా చేయాలా డైట్ మార్చుకోవాలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలా మీరేం చేయాలి అనేది కూడా చెప్తామండి నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో హలోంచి సార్ చెప్పండి నమస్కారం సార్ మా బ్రదర్ కజన్ బ్రదర్ కియాటిక ప్రాబ్లం వచ్చింది సార్ ఓకే ఆయన ఎక్కువ కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంత వయసు ఆయనకి వచ్చి నడక ఎలా ఉంటుంది నడక నడుస్తారా నడవగలుగుతారా నడుస్తారు ఈ మధ్యలో అయితే కొంచెము చాలా ప్రాబ్లం వచ్చి ఒకసారి బాగుంటుంది ఒకసారి లేదని కూడా కాదు ఓకే కాబట్టించిత్సా చికిత్స అయితే ఉందండి డెఫినెట్గా ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు సయాటికా అనేది ఏదైతే ఉందో ఆయుర్వేదంలో దీన్ని గృద్రసి వాతం అంటామండి గృద్ర అంటే గద్ద అని అర్థం అంటే ఈగల్ అని అర్థం ఎందుకని ఈ పేరు వచ్చింది అని అంటే గృద్ర ఇవాస్యాతి భక్షయంతి గురుధ్ర పీడయంతి గురుధ్ర ఇవాశ్యాతి గమ్యంతి అంటారు అంటే గద్ద పైన నుంచి కింద బతుకున్న కోడి పిల్లని అక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది ఆ పట్టుకొని బతుకున్న దాన్ని పీక్కు తింటూ ఉంటుంది అది పీక్కు తినేటప్పుడు ఆ కోడిపిల్ల పడే బాధని వర్ణిస్తూ బ్రద్ గుృద్ర భక్షయంతి అంటారు అంటే బతుకున్నప్పుడు ఏ విధంగానైతే నొప్పి వస్తుందో అలాంటి నొప్పి ఈ ఈ వాతంలో కలుగుతుంది నెక్స్ట్ గద్ద నడిచినట్టుగా కూడా నడుస్తూ ఉంటారు పట్టి పట్టి నడుస్తూ ఉంటారు అందుకనే గురుధ్ర ఇవాస్యాతి గమ్యంతి అని కూడా అన్నారు ఏదేమైనా ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ స్టేజెస్ అండి ఒక్కసారి ఈ ఈ థర్స్డే నేను కర్నూలులో ఉంటాను మీరు చిత్తూరు అన్నట్టున్నారు ఈ థర్స్డే కర్నూలులో కర్నూల్లో ఉంటాను వీలైతే మీ కజిన్ని అక్కడికి తీసుకురండి అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు మీకు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి కాల్ చేయండి లేదా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి వర్ధన్ ఆయుర్వేద డాట్ కామ్ని కూడా మీరు విజిట్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు

దానికి మీరు జిమ్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరిగిపోతుంది కానీ బ్రీతింగ్ కెపాసిటీ మీ లంగ్ కెపాసిటీ మీ ఓవరాల్ రెస్పిరేటరీ కెపాసిటీని పెంచుకోకుండా మీరు ఎన్ని బరువులు ఎత్తినా ఎంత జిమ్మింగ్ చేసినా మీకు లాభం ఉండదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామ లాంటి కండిషన్స్ ప్రాణాయా ప్రాణాయామ లాంటి ఎక్సర్సైజెస్ లేదు దీంట్లోనే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అలాంటివి చేస్తూ ఎట్ ద సేమ్ టైం హెర్బల్ మెడిసిన్స్ లోపలికి తీసుకోవాలి మీ రి రెస్పిరేటరీ ఇమ్యూనోమాడ్యులేటరీ కండిషన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి ఇమ్యూనిటీని పెంచుకోవాలి పెంచుకునే ప్రయత్నం చేయాలి నార్మల్గా ఏంటంటే వీటిని మీ ఆయుర్వేదంలో ప్రతిశ్యాయము జీర్ణ ప్రతిశాయము అంటాం వీటిని సో ప్రతిశాయం అంటేనేమో జలుబు జీర్ణ ప్రతిశాయము దుష్ట ప్రతిశ్యాయం అంటే మన జలుబు తగ్గకుండా అది డీప్ రూటెడ్గా వెళ్ళిపోవడం మొత్తం ఇయర్స్ నోసు త్రోటు ఐస్ అన్నిటికీ వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ నుంచి అంతా వెళ్ళిపోవడం ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక హిల్స్లో ఉంటాము ఒకసారి వస్తే మిమ్మల్ని డీటెయిల్గా చూసేసి డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయగలం ఎస్ అండ్ డాక్టర్ ఫస్ట్ నుంచి కూడా ఈ ఎక్సర్సైజెస్ ఈ కేర్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా అటాక్ అయ్యి ఈ డిసీజెస్కి వెన్ను నొప్పి నొప్పి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఎక్సర్సైజెస్ పెయిన్తో పెయిన్తోని ఎప్పుడు చేయకూడదండి పెయిన్తోని కొత్త పోస్చర్సు కొత్త ఎక్సర్సైజెస్ కొత్త ఆసనాలు ఏదీ చేయడానికి లేదు ఫస్ట్ మనం చే సింపుల్ అండి ఒక మ్యారథాన్ రన్నర్ ఉన్నాడు లేదు బాగా రన్నింగ్ చేసేవాడు నడ నడక నడిచేవాడు ఉన్నాడు ముళ్ళు గుచ్చుకుంది ఫస్ట్ ముళ్ళు తీయాలి దానిపైన అక్కడ గాయం అయింది దానిపైన మలాం రాయాలి ఏదైనా క్రీమ్ రాయాలి దాన్ని తగ్గించుకోవాలి తర్వాత చెప్పులు వేసుకోవడం నేర్చుకోవాలి లేదా షూ వేసుకోవడం నేర్చుకోవాలి నడ నడక నేర్చుకోవాలి తర్వాత పరిగెత్తడం నేర్చుకోవాలి తర్వాత మ్యారథాన్ రన్ చేయాలి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి నేను ఇప్పుడు భుజంగాసనం వేస్తాను హలాసనం వేస్తాను శలవాసనం వేస్తాను అని అంటే దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అలాంటి పేషెంట్ ఫస్ట్ చేయాల్సింది రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయాలి సో ఆ రూట్ కాజ్ ఎలిమినేషన్ చేసిన తర్వాత నేను ఒక ఐ క్యాన్ అనే ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశాం ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్ నెక్స్ట్ ఆ కాజ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ మన ఆహార అలవాట్లు ఏం మార్చుకోవాలి తెలుసుకోవడం న్యూట్రిషనల్ ఆస్పెక్ట్లో ఏం చేయాలో తెలుసుకోవడం యాక్టివిటీని ఎలా పెంచుకోవాలో అనేది నేర్చుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాక కరెక్ట్గా లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలి మందులు ఏమి వేసుకోవాలి ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి అనేది నెక్స్ట్ ఏజ్లోనైనా స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు నార్మల్గా మీరు అడిగారు కాబట్టి మళ్ళీ పాయింట్ చెప్తాను ఐదు బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి నెంబర్ వన్ విల్ బీ స్విమ్మింగ్ నెంబర్ టూ యోగా నెంబర్ త్రీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ నెంబర్ ఫోర్ బ్రిస్క్ వాకింగ్ నెంబర్ ఫైవ్ నార్మల్ హౌల్డ్ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంట్లో చేసుకునే పనులు ఒక సూపర్ మార్కెట్కి పోయి రావడము లేదా ఇంట్లో ఇంట్లో బరువులు ఎత్తడము ఇంట్లో గార్డెనింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఓకే అండ్ డాక్టర్ జెనెటికల్గా కూడా ఇన్హెరిట్ అవుతాయా ఈ డిసీజెస్ అన్ని ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్యాక్ పెయిన్ స్పాండిలైటిస్ ఇవి ఏవి కూడా హెరిడిటరీ కాదు కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది మన ఫాదర్ని బట్టి మన బోన్ స్ట్రెంత్ ఉంటుంది అంటే మీ ఫాదర్కి లేదా పేషెంట్ వాళ్ళ ఫాదర్కి బోన్ స్ట్రెంగ్త్ చాలా వీక్గా ఉంది బోన్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి అంటే మనకు కూడా బోన్స్ వీక్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఆ బిల్టప్లో మీకు చేంజ్ వచ్చినప్పుడు వాతానికి ధాతువుకి దర్ ఇస్ అ రిలేషన్షిప్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ రిలేషన్షిప్ అంటాం అంటే అస్థిధాతువు అంటే బోన్ డీజనరేట్ అవుతున్నా కొద్దీ వాతం పెరిగిపోతూ ఉంటుంది సో ఈ బోన్ డీజనరేట్ అవుతున్నా కొద్ది వాతం పెరిగినప్పుడు వాతం పెరిగినప్పుడు ఆటోమేటికలీ అన్ని లక్షణాలు కనబడతాయి నొప్పులు తిమ్మిర్లు పోట్లు మంటలు అన్నీ కనబడతాయి అప్పుడు మనం చేయాల్సింది బోన్ డెన్సిటీని పెంచుకుంటూ వెళ్ళడం ఆటోమేటికలీ ఇది నార్మల్ అవుతుంది ఓకే సో సో మచ్ మచ్ డాక్టర్ ఫర్ ఆల్ ది ఇది హలో డాక్టర్ నమస్తే